రెడ్డిని మనసులో తిట్టుకుంటానే ఆ పథకాన్ని కొనసాగించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఏర్పడింది. డోక్రా అక్క చెల్లెలకి పావలాకి పావలా వడ్డీకే రుణం, సాచ్యురేషన్ లో పెన్షన్, ముసలా ముతగా వికలాంగులకి వితంతులకి ఎవరికైనా సరే సాచ్యురేషన్ బేసిస్ లో పెన్షన్ ఇచ్చేటువంటి ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారిది. అప్పటి వరకు ఒక మనిషి చచ్చిపోతే మళ్ళీ ఇంకొకటి లాటరీ వేసి తీసే పరిస్థితి. ముస్లింలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ 4% రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి. ఒక్కటి ఒక్కటన్నా మన బతుకుందా? కాపులకి రిజర్వేషన్ ఇస్తానని మోసం చేయటం, బోయల్ని రజకుల్ని మత్స్యకారుల్ని ఎస్సీల్లో చేస్తానని చెప్పని మోసం చేయటం, ఇది మన బతుకు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అమ్మ ఒడి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం, సచివాలయ వ్యవస్థ, ప్రతి సచివాలయంలో 2000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో 10 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేసి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల ఇల్లు కదలకుండా, పేట కదలకుండా, గ్రామ పొలిమేర దాటకుండా 600 రకాల సేవల్ని అందించేటువంటి కార్యక్రమం, పేద ప్రజలందరూ చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య, ఆ స్కూళ్ళని మార్పు చేస్తూ నాడు నేడు 3 పోర్టుల నిర్మాణం, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, ఇంకా అనేకం పెద్ద చాంతాడంత లిస్టు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు వయసు వచ్చి చీ సాలేరు బాబు ఇంకెంతకాలం చేస్తామని చెప్పి తప్పుకున్నా కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి పథకాలు ఈ ఎన్టీఆర్కు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. చంద్రబాబు గారికి మన దౌర్భాగ్యమైనటువంటి 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటంటే ఒక్కటి మందుందా? 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 2 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీల్లో 750 కొత్త సీట్లు ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తీసుకురావటం, మెడికల్ కాలేజీ స్థాపించడం ఒక్క ల్యాండ్ మార్క్, ఒక్క పథకం. ఆయన చెప్తాడు క్రీస్తు శకం ఎన్టీఆర్ శకం ఉందంట. వాస్తవం క్రీస్తు శకం ఉంది, ఎన్టీఆర్ శకం ఉంది, వైఎస్ఆర్ శకం ఉంది, భవిష్యత్తులో జగన్ శకం ఉంటుంది. చంద్రబాబు శకం ఏది ఉందా? ఉండదు, ఉండనేరదు. 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టాం కదా, మన శకం మాత్రం ఉండదు. ఇది మన దౌర్భాగ్య పాలనకి ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 2 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తే, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఓట్లు వేయించుకున్నటువంటి మీరు 2014 ఏది మేనిఫెస్టో ఎక్కడుంది? 2000 నోట్లు ఎక్కడా కనపడతలేదని బాధపడిపోతున్నాడు. అవును, మన దగ్గరే కదా 2000 నోట్లు. బొంబాయిలో కంపెనీల నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి మనకే కదా వచ్చింది. అందుకే కదా మోడీని తిట్టినటువంటి రాష్ట్ర ఈ దేశ ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని పచ్చిగా తిట్టి, బూతులు తిట్టి, మీ బామ్మర్తో బూతులు తిట్టించి, అసహ్యంగా అసభ్యంగా మాట్లాడి ఊరూరా బలపం కట్టుకుని మోడీని తిడతా తిరిగి ఇవాళ కాళ్ళబేరానికి ఎందుకు వచ్చావు? మోడీ గారిని కాళ్ళబేరానికి ఎందుకు వచ్చావు? కర్ణాటకలో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా అదే బీజేపీ కావాలి నాకు, కావాలి నాకు అని ఎందుకు? మీ 2000 నోట్లు దొంగ నోట్లు మార్చుకుంటా జనాల్ని డబ్బుతో కొంటే, పోలీసులతో, ఇన్కమ్ ట్యాక్స్లతో, ఈడీలతో రైడ్ చేయించుకుంటా ఉంటాకి ఈ కాలబేరం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులున్నా సరే దమ్ముగా పోట్లాడాడు, దమ్ముగా మోడీ గారితో తప్పితే బీజేపీ పంచన చేరలేదు. ఈరోజు బీజేపీతో పోరాటం చేస్తున్నాం, మనమేం చేస్తున్నాం? సిగ్గు శరం లేకుండా, మానవ అభిమానం లేకుండా, తిట్టిన నోటితో సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం ఇది. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితులు ఎవరికైనా రాకూడదనే కోరుకుంటారు తప్పితే. ఆయన చెప్తాడు ఆరోగ్యశ్రీకి బిల్లులు ఇవ్వట్లేదు, హాస్పిటల్అన్నీ కూడా సహాయం రాకారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మారుతారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ ముఖం పెట్టుకుని ఈ మాట మాట్లాడతారని మాట్లాడుతున్నాను. 2014 నుంచి 2019 దాకా మీరు ఆరోగ్యశ్రీ ద్వారా
హాస్పిటల్ కు పెట్టినటువంటి అప్పు 9 మాసాలు మీరు దిగిపోయే నాటికి 9 మాసాల పాటు మీరు డబ్బులు ఇవ్వాలి ఈ హాస్పిటల్ కి 9 మాసాల పాటు మీరు పడ్డ బకాయి 650 కోట్ల రూపాయలు అనా పైసలతో సహా జగన్ మోహన్ రెడ్డి గారు చెల్లించాడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కి 650 కోట్ల రూపాయలు 9 మాసాల పాటు మీరు పంగనామాలు పెట్టేల్తే జగన్ మోహన్ రెడ్డి గారు మీరు పెట్టినటువంటి ఆ అప్పుల్ని తీర్చినటువంటి వాడు నయా పైసతో సహా జగన్ మోహన్ రెడ్డి గారు మరి హాస్పిటల్ వాళ్ళు అప్పుడు 9 మాసాలు మీరు 650 కోట్లు ఇవ్వకపోయినా వాళ్ళకి సమ్మగా ఉంటది ఇవాళ 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఇవ్వకపోతే చేదుగా ఉంటది అది ఎందుకో మనం చెప్పక్కర్లా ఆడు మనోడేరా 9 నెలలు ఆగుదాం అంటారు జగన్మోహన్ రెడ్డి గారితో ఆడు మనోడు కాదురా 9 నెలలు కాదు 4 నెలలు కూడా ఆగకూడదు అంటారు ఇది వ్యవహారం దీనంతటికీ కారణం ఎవరు ప్రేరేపించేది ఎవడు హాస్పిటల్ వాళ్ళని సహాయ నిరాకరణ చేయమని చెప్పి ఇంజక్షన్లు కొట్టేది ఎవడో తెలియదా మాకు కొట్టు ఇంజక్షన్లు కొట్టు మనోళ్ళని కొడతా